హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడర్స్. ఈరోజు నేను పిల్లల కోసం, పిల్లలకి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, గోధుమ పిండి క్యారెట్ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి ప్రాసెస్లోకి చూసేద్దాం. నేను ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక క్యారెట్ని వేసుకున్నాను. ఒక పెద్ద క్యారెట్ని మనకి ఎంత స్వీట్ కావాలో అంత క్యారెట్ వేసుకోవచ్చు. ఇందులో ఒక 2 ఇలాచీ వేసుకుని దీన్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ వచ్చేసి పంచదార వేసుకున్నాను. ఇంకా ఎక్కువ స్వీట్ తింటే 1 స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుని ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో నేను 1 కప్ వచ్చేసి గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇలా 1/2 కప్ వచ్చేసి బొంబాయి రవ్వ వేసుకున్నాను. ఇందులో కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా కాదు, ఒకసారి బ్లెండ్ చేసుకుని ఇలా తీసుకోవాలి. చూసారు కదా, ఈ థిక్నెస్లో ఉండాలి పిండి అనేది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పిండి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఒకసారి నేను స్పూన్తో ఇలా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేను 1/2 టేబుల్ స్పూన్ అంటే చిటికెడంత బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను పాకాన్ని రెడీ చేసుకున్నాను. 1 గిన్నె పెట్టుకుని 1 బౌల్, నేను గోధుమ పిండిని 1 బౌల్ తీసుకున్నాను కదా, అదే బౌల్తో నేను పంచదార కూడా తీసుకుని 1 కప్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకుని మనకి పంచదార పూర్తిగా కరిగి పాకం రెడీ అయితే సరిపోతుంది. చూసారు కదా, పాకం అనేది రెడీ అయిపోయింది, పూర్తిగా కరిగిపోయింది పంచదార. మనకి తీగ పాకం ఏమి అవసరం లేదు, పంచదార పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది. పాకం రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా నేను కలిపి పక్కన పెట్టుకున్నాను కదా పిండిని, ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 గరిటెతో చూసారు కదా, చూపిస్తున్న విధంగా ఇలాగ మధ్యలో ఇలా వేసుకుంటే సరిపోతుంది. మనం ఏమి స్ప్రెడ్ చేయని అవసరం లేదు, అదే స్ప్రెడ్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా వేసేసుకుని 1-2 మినిట్స్ మనం కలపకుండా అలానే వదిలేయాలి. వెంటనే పెట్టేసుకుంటే విడిపోతుంది కాబట్టి 1-2 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇందులో మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ని కూడా వాడలేదు. ఇన్ కేస్ మనకి కొంచెం కలర్ఫుల్గా కనపడాలి అంటే ఆరెంజ్ కానీ రెడ్ కలర్ కానీ ఫుడ్ కలర్ని చిటికెడ యాడ్ చేసుకుంటే, లేదంటే మనకి కొద్దిగా పాలు తగ్గించుకుని బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే మనకి ఈ స్వీట్ అనేది మంచి కలర్లోకి వస్తుంది. చూసారు కదా, నేను టర్న్ చేసుకుంటున్నాను. చూసారు కదా, టర్న్ చేసుకున్నాను, మంచి కలర్లోకి మనకి ఇది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకుంటాను, అలాగే ఇంకోటి కూడా వేసి చూపిస్తాను మీకు. చాలా చాలా ఈజీ, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ మనకి డైరెక్ట్గా ఇలా తింటారు కాబట్టి ఇలా స్వీట్ చేసిన హల్వా చేసిన పిల్లలకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. నేను ఆల్రెడీ పాకం ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకుని అటు ఇటు మనం 5-10 మినిట్స్ ఇలా ఉంచేస్తే పాకం అనేది చాలా బాగా పీల్చుకుంటుంది. చూసారు కదా, నేను ఎక్కువ ఏమి చూపించలేదు, ఓన్లీ ఎక్కువ వీడియో లెంత్ అయిపోతుంది కదా అనేసి నేను 3-4 మాత్రమే చూపిస్తున్నాను. ఇలా 5 మినిట్స్ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి గోధుమ పిండి క్యారెట్ స్వీట్ రెడీ. చాలా చాలా టేస్ట్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి.
చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. నేను అన్నీ కూడా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా గోధుమ పిండి క్యారెట్ స్వీట్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతే.